జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో మాదికకుంటలో చేప పిల్లల్ని వేసిన జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికి కాలువలో డెంగ్యూ జ్వరం వ్యాపించకుండా నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో డంషియా చేప పిల్లల్ని వేయడం జరుగుతుందని ఒక్కొక్క డంషియా చేప 250 వరకు డెంగ్యూ తయారు చేసే లార్వా తింటుందని గతంలో రాయకల్ పట్టణంలో అధిక డెంగ్యూ జ్వరాలు వ్యాపించినందున 200,000 డంషియా చేప పిల్లలను రాయకల్ పట్టణానికి కేటాయించడం జరిగిందని విషజ్వరాలు వ్యాపించకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 900,000 గంబూసియా చేప పిల్లలనేటువంటివి తెప్పించడం జరిగింది. మన రాయకల్ మున్సిపాలిటీ లోపట 200,000, కోర్ట మున్సిపాలిటీకి 150,000, మెట్పల్లి మున్సిపాలిటీకి 150,000, జైత్యాల మున్సిపాలిటీకి 200,000, తదితర జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 200,000 చొప్పున మనం ఈరోజు వారికి పంపిణీ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే కీటక దశలో అంటే రెక్కలు వచ్చిన తర్వాత దోమలను చంపేటువంటి మందులు ఎన్ని ఉన్నా కానీ అవి మానవులకే నష్టం చేస్తున్నాయి కానీ దోమలకు నష్టం చేయడం లేదు. అందులో భాగంగా ఈ దోమ కానీ ఈ కానీ వాటి యొక్క గుడ్డు మరియు లార్వా దశలోనే చంపడం వల్ల మనము జీవసంబంధ నియంత్రణలో భాగంగా వీటిని ఈ గంబూసియా సీడు అనేటువంటిది తెప్పించడం జరిగింది. దీనివల్ల దోమలు చాలా మటుకు కంట్రోల్ అయితే రోజుకు 200 నుంచి 250 లార్వాలను తినేటువంటి శక్తి ఆ చేప పిల్లలకు ఉన్నది. వీటికి కూడా స్వయంగా ఇవి శిశుత్పాదకాలు సొంతంగానే సంతానం కంటే 3 నెలల వరకు జీవనాన్ని కొనసాగిస్తాయి. దీనికి ఎటువంటి కాస్ట్ లేదు. తర్వాత మనం రాయకల్ యొక్క మున్సిపల్ అధికారుల యొక్క మరి మున్సిపల్ చైర్పర్సన్ గారి యొక్క ఇండెంట్ ప్రకారం మన లక్ష్యమే ఉన్నది. కానీ మనం ఇక్కడ 200,000 అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ రాయకల్ తర్వాత కోర్ట్ల తర్వాత తాటిపల్లి ఐడిపల్లి అనేటువంటి గ్రామాల్లో డెంగ్యూ ఫీవర్ అనేటువంటి ఎక్కువగా సోకింది. దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు తప్పనిసరి ఆ కేంద్రాలు మీరు దృష్టిలో పెట్టుకొని గంబూసియా సీడు సరఫరా చేయమన్నారు. అందులో భాగంగా వారి యొక్క ఆదేశాల మేరకు మనం ఇవ్వడం సరఫరా చేస్తున్నాం.